ఎంన్యూస్కి స్వాగతం. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో వైసీపీ నాయకుడు కోనేటి పెదకాపు ఆధ్వర్యంలో నిర్మించిన షిరిడి సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అన్నపూర్ణ దంపతులు హాజరయ్యారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో హోమాలు, ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే దొరబాబు దంపతులు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలన్నారు. దాదాపు ఒక 20 లక్షలు పైగా పెట్టి ప్రతిష్టా కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజానీకానికి అలాగే పెదకాపు గారికి ఈ గుడి నిజంగా ఇంత అద్భుతంగా నిర్మాణం చేయడమే కాకుండా దీనికి సకల వసతులు కల్పించి సాయిబాబా గుడిని ప్రజలకు అందించినటువంటి పెదకాపు దంపతులకి అలాగే అప్పారావు గారికి అందరికీ కూడా ఈ గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తా ఉన్నాను. నా తరఫున కూడా దీంట్లో పాల్పంచుకునే దానికి 1 లక్ష రూపాయలు ఇది నిజంగా ఒక పెదకాపు ఒక సామాన్యుడైనా కూడా ఈ గుడిని 1.5 లక్షల రూపాయలు ఇచ్చింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.